ಓಂ ನಮಃಶಿವಾಯ ಹರಹರ ಸಿಂಭೋ ಶಂಕರ. ನಮಸ್ತೆ. ವಾರಣಾಸಿ ప్రతి హిందువు కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం వారణాసి. సాక్షాత్ ఆ కాశీ విశ్వేశ్వరుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక వారణాసికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. వారణాసిలో 64 పైగా ఘాట్లున్నాయి. ఈ అన్ని ఘాట్లలో కూడా భక్తులు స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే అన్నింటిలోకెల్లా ముఖ్యమైనది మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్కి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. అలాగే కాశీకి వెళ్ళిన వారు 12 గంటల సమయంలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. చాలామందికి తెలిసే చేస్తూ ఉంటారనుకోండి, కొంతమందికైతే తెలీదు. చెప్పారు కదా అని వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు స్నానం చేయాలి, అలాగే మణికర్ణిక ఘాట్కి ఎందుకంత ప్రాముఖ్యత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. మణికర్ణిక ఘాట్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో పవిత్ర గంగానదిపై ఉన్న ఘాట్లలో అత్యంత పవిత్రమైనది మణికర్ణిక ఘాట్. ఇక్కడ మరణించిన మనిషి యొక్క శరీరాన్ని దహనం చేస్తారు. ఇలా చేయటం వలన ఆ మనిషి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుంది అని చెప్తారు. ఇక్కడ పడిన సతీదేవి చెవి పోగుల కారణంగా ఈ ఘాట్కు ఆ పేరు వచ్చింది అని అంటారు. మణికర్ణిక ఘాట్కు పక్కనే దశాశ్వమేధ ఘాట్ మరియు సింధ్యా ఘాట్ వంటివి కూడా ఉన్నాయి. మణికర్ణిక ఘాట్ వారణాసిలోని పురాతనమైన ఘాట్లలో ఒకటి. దక్షుడు ఆచరించే యాగంలో శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నించిన తరువాత అమ్మవారు తన జీవితాన్ని త్యాగం చేస్తారు. ఆమె శరీరాన్ని తగులబెడుతున్నప్పుడు శివుడు భరించలేని దుఃఖంతో ఆ మండుతున్న శరీరాన్ని తీసుకుని హిమాలయాలకు వెళ్తాడు. శివుని యొక్క అంతులేని దుఃఖాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని 51 భాగాలుగా కత్తిరించడానికి దైవిక చక్రాన్ని పంపుతాడు. అది భూమిపై పడిపోతుంది. వీటినే ఏకన్య శక్తి పీఠం అని అంటారు. సతీదేవి భాగాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ శక్తి పీఠాలుగా చెప్తూ ఉంటారు. మణికర్ణిక ఘాట్ వద్ద అమ్మవారి యొక్క చెవి ఆభరణం పడింది కాబట్టి మణికర్ణిక ఘాట్ అని అంటూ ఉంటారు. మణికర్ణిక అనంటే చెవి రింగులు. హిందూ పురాణాలు ఏమని చెప్తాయంటే ఇక్కడ దహనం చేసిన వ్యక్తులు మోక్షాన్ని పొందుతారని చెప్తాయి. పురాణాల ప్రకారం విష్ణువు అనేక వేల సంవత్సరాల తపస్సు తర్వాత శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు పవిత్రమైన కాశీ నగరాన్ని నాశనం చేయవద్దని శివుణ్ణి ఒప్పిస్తాడు. విష్ణువు యొక్క కోరిక తీర్చడానికి పార్వతీదేవితో పాటు శివుడు కూడా కాశీకి వస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆ ఆది దంపతుల స్నానం కోసం గంగానది ఒడ్డునే ఒక బావిని తవ్విస్తాడు. శివుడు స్నానం చేస్తున్నప్పుడు అతని చెవి పోగులో నుండి ఒక మణి అంటే రత్నం కుండలో పడిపోతుంది. అందుకే దీనికి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది. ఇంకొక కథ కూడా ఉంటుంది. శివుడు కోపంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆయన యొక్క చెవి రత్నం కింద పడుతుంది, అంటే భూమి మీద పడి మణికర్ణిక ఘాట్ ఏర్పడింది అని చెప్తారు. కాశీ నగరమే ఒక మహా శ్మశానం అనుకుంటే కాశీ నగరంలోని మణికర్ణిక ఘాట్లో ఉన్న శ్మశానమే అన్నింటికన్నా పెద్దది. ఘాటుకు పోయే దారిలోనే ఎన్నో శవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. శవదహనం కోసం శవాలు క్యూలో ఉంటాయి తెలుసా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అలా నిరంతరాయంగా శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఇక వారణాసిలోని 2 దహన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ మహాశ్మశానం పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. మణికర్ణిక ఘాట్ పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీ మహావిష్ణువు మరియు శివుడితో ముడిపడిందని చెప్తారు. ఈ ఘాట్ వద్ద దహనం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు, అలాగే నేరుగా శివుల్లో కలిసిపోతాడు అని భావిస్తారు. ఇంతటి పవిత్రమైన మణికర్ణిక ఘాట్లో 12 గంటల సమయంలో ఎందుకు స్నానం చేస్తారు అని అంటే ఈశ్వర అనుగ్రహం కోసం ఆ సమయంలో ఎంతోమంది దేవతలు అంటే 12 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారట.
మనం కూడా ఆ సమయంలో స్నానం చేస్తే ఏదో ఒక దేవత కంటైనా మనం పడితే చాలు, మన జీవితం మారిపోతుంది అని చెప్తారు. అందుకే కాశీకి వెళ్ళిన వారు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ స్నానాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. మీరు ఒకవేళ కొత్తగా వెడుతున్నట్టయితే కనుక మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నానాన్ని తప్పకుండా ఆచరించండి. మణికర్ణిక ఘాట్ అంత్యక్రియలతో నిత్యం రద్దీగా ఉంటుందండి. నెయ్యి, కలప, నైవేద్యాలు, బట్టలు వంటి దహన సంస్కారాల సమయంలో ఉపయోగించే వస్తువులతోటి ఇక్కడ దుకాణాలు కూడా వరుసగా ఉంటాయి. కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తుంది. మోక్ష సాధనకు దారితీసే హిందువుల దహన సంస్కారాలకు అత్యంత పవిత్రమైన ప్రదేశమని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు ఈ ఘాట్ వద్ద ధ్యానం చేశాడట. అంతేకాదు అమ్మవారు, పార్వతీదేవి కూడా స్నానం చేసిన ఒక బావిని మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఇక ప్రతిరోజు 300కు పైగానే మృతదేహాలు 24 గంటల పాటు కూడా దహనం చేయబడుతూనే ఉంటాయి. మణికర్ణిక యొక్క ఘాట్లు అంటే అగ్ని, అక్కడ శివదహనానికి ఉపయోగించే అగ్ని వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నది, అంటే ఎప్పుడూ కూడా ఆరిపోలేదండి. ఇక ఇక్కడ దహనం చేయబడిన వారు తప్పనిసరిగా తరతరాలుగా తమ పూర్వీకులను దహనం చేసిన అదే అగ్ని నుండి దహనం కాబడతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయండి. మణికర్ణిక ఘాట్ని చూసి దర్శించినా చాలు, మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. ఇక మధ్యాహ్న సమయంలో 12 గంటలకు చేసే స్నానం ఎంతో విశిష్టమైనది. ఆ సమయంలో దేవతలంతా వచ్చి ఆ ఈశ్వరుని ధ్యానిస్తూ స్నానం చేస్తారట. కాబట్టి ఆ సమయంలో మనం స్నానం చేస్తే ఒక్క దేవత కంటైనా మనం పడకపోతామా, మన యొక్క సమస్యలు తీరకపోతాయా అనే కోరికతోటి భక్తులు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. ఈసారి మీరు వారణాసికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రాలలో మణికర్ణిక ఘాట్, అలాగే ఇప్పటి వరకు మధ్యాహ్న సమయంలో అంటే 12 గంటలకు మీరు స్నానం చేయకుండా ఉన్నట్లయితే ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక ఆధ్యాత్మిక వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను.